ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరా, దేవుణ్ణి నమ్ముకున్న తరువాత, సత్యమును గ్రహించిన తరువాత, సత్యమునకు సాక్షిగా జీవించాలి అని నువ్వు అడుగుల్లో అడుగు వేసుకుంటూ ముందుకు సాగుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఇటువంటి పరిస్థితి కూడా రావచ్చు. నీవు రక్షించబడిన వెంటనే ప్రజలు నిన్ను నమ్మకపోవచ్చు. ప్రభువు నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించిన వెంటనే నీలో గొప్ప మార్పును చూసేసి నీకు వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వకపోవచ్చు. ఒకవైపు ఆ మార్పును చూసేవాళ్ళు ఉంటారు, మరొక వైపు గతములో నువ్వు చేసిన గాయాలను బట్టి ఎవరి దగ్గర 100,000 రూపాయలు తీసుకున్నావు, ఆ 100,000 రూపాయలు వాళ్ళ అబ్బాయి చదువు కొరకు వాళ్ళు ఎంతో కాలంగా జాగ్రత్త పరిచారు, ఆ 100,000 రూపాయలు 1 మంత్లో ఇచ్చేస్తానని చెప్పి నువ్వు తీసుకున్నావు, వాళ్ళ అబ్బాయి ఫీజు కట్టాలి, కాలేజీ ఫీజు కట్టాలి, అటువంటి డబ్బు నీకు ఇస్తే వాళ్ళ అబ్బాయి భవిష్యత్తే నాశనం అయిపోతుంది, అయినా నిన్ను నమ్మి నీకు 100,000 రూపాయలు ఇచ్చేశారు, 1 మంత్లో ఇచ్చేస్తానన్నావు కాబట్టి ఇచ్చేశారు. ఆ 1 మంత్ తిరిగి ఇవ్వాల్సిన నీవు ఇవ్వకుండా విసిగించడం మొదలుపెట్టావు, బాధ పెట్టడం మొదలుపెట్టావు, బెదిరించడం మొదలుపెట్టావు. ఈ లోపల వాళ్ళ అబ్బాయి కాలేజ్ ఫీజు వాళ్ళు కట్టవలసిన సమయంలో కాలేజ్ ఫీజు కట్టలేకపోయారు, వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళకి అప్పు కుదరలేదు, అప్పు దొరకలేదు, వాళ్ళ అబ్బాయి చదువు పాడైపోయింది, వాళ్ళ అబ్బాయి భవిష్యత్తు పాడైపోయింది నువ్వు చేసిన మోసం వల్ల, తిరిగి ఇస్తానన్న డబ్బులు ఇవ్వకపోవడం వల్ల, వాళ్ళ అబ్బాయి బ్రతుకు బజారును పడినప్పుడు నీవు కలిగించినటువంటి ఆ గాయము అంత త్వరగా మారిపోతుందంటారా? ఈ లోపల నువ్వు ఎక్కడో ఒక మీటింగ్కి వెళ్ళావు, మీటింగ్కి వెళ్ళి యేసుక్రీస్తు యొక్క సువార్తను విన్నావు, అద్భుతంగా నీ పాపాలు ఒప్పుకున్నావు, విడిచిపెట్టేశావు, మారిపోయావు, ఇప్పుడు ఆ ఇంటికి వచ్చి ప్రభువు అద్భుతం చేశాడు, నన్ను మార్చేశాడు అని అంటే వాళ్ళు అంత సులభంగా నిన్ను నమ్మేస్తారంటారా? షేక్ హ్యాండ్ ఇచ్చేసి వండర్ఫుల్ అని అంటారంటారా? నువ్వు మారిపోతే మారిపోయి ఉండొచ్చు, కానీ మా అబ్బాయి భవిష్యత్తు మాత్రం మారదే, పాడైపోయిన మా అబ్బాయి చదువు బాగుపడదే, మరలా 1 సంవత్సరం వరకు మా అబ్బాయి కాలేజీలో జాయిన్ కాలేడే, నువ్వు బాగుపడ్డా అని చెప్పి అంటున్నావు, బాగానే ఉంది, మరి మా అబ్బాయి సంగతి ఏమిటి? అనగా గడిచిన కాలంలో మనం జీవించినటువంటి పాపిష్టి జీవితము మనుషుల హృదయాల్లో ఏర్పరిచినటువంటి గాయాలు కావచ్చు, లేదా బ్యాడ్ ఇంప్రెషన్ కావచ్చు, అది వెంటనే కొన్ని సందర్భాల్లో అది మనుషుల హృదయాల్లో నుంచి చెరగకపోవచ్చు. దయచేసి వినాలి, అటువంటి సమయంలో ప్రభువా ఎవ్వరూ నన్ను నమ్మడం లేదు ప్రభువా, మా వాళ్ళే నన్ను నమ్మడం లేదు ప్రభువా, మందిరంలో ఉన్న వాళ్ళు నన్ను నమ్మడం లేదు ప్రభువా, నిన్ను నమ్ముకోవడం వల్ల బయట వాళ్ళు నన్ను నిందిస్తున్నారు, లోపల వాళ్ళు నన్ను నిందిస్తున్నారు, ఎవరు నన్ను నమ్మడం లేదు, ఇందుకోసమే నా ప్రభువా నన్ను మార్చింది అని చెప్పి అరవడం వల్ల ప్రయోజనము లేదు. మరి ఏం చేయాలి? వాస్తవాన్ని గ్రహించాలి. నేను గతంలో జీవించిన జీవితము నా చుట్టూ ఉన్న వారి హృదయాల మీద చాలా బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసింది కాబట్టి నేను నన్ను ప్రూవ్ చేసుకోవాలి, నన్ను నేను నిరూపించుకోవాలి, నిజముగా మారాను అని వాళ్ళు నమ్మేంత వరకు నేను ఓపికతో ఎదురు చూడాలి. తప్ప ఏమిటి ప్రభువా నిన్ను నమ్ముకుంటే అందరూ నాకు శత్రువులు అయిపోతున్నారు, బయట వాళ్ళు శత్రువులు అయిపోతున్నారు, అయిన వాళ్ళు శత్రువులు అయిపోతున్నారు, కాని వాళ్ళు శత్రువులు అయిపోతున్నారు, అందరికీ నేను శత్రువుగా మిగిలిపోతున్నాను, నిన్ను నమ్మితే ఇంతేనా ప్రభువా అని చెప్పి ఏడవడం వల్ల ప్రయోజనము లేదు. కొన్ని సందర్భాల్లో నా దగ్గరికి సహోదరులు సహోదరులు వచ్చి ఇదే మాట అంటూ ఉంటారు, బ్రదర్ నేను ప్రభువు నమ్ముకున్న తర్వాత అందరికీ శత్రువును అయిపోయాను బ్రదర్, ప్రభువు నమ్ముకోక మునుపు అందరూ నాకు మిత్రులే బ్రదర్, ప్రభువు నమ్ముకున్న తర్వాత బంధువులు శత్రువులు అయిపోయారు, నా వాళ్ళు నాకు శత్రువులు అయిపోయారు, మా ఇంటి వాళ్ళు నాకు శత్రువులు అయిపోయారు. సహోదరుడా సహోదరి, నీ వాళ్ళు నిన్ను అంగీకరించటం లేదా? బహుశా గత జీవితంలో అంటే గడిచిన కాలంలో నువ్వు ఏర్పరిచినటువంటి గాయాలు ఇంకా పచ్చి పుండుగానే ఉన్నాయేమో, అందుకే వాళ్ళు నీలో మార్పు వచ్చినప్పటికీ కూడా నిన్ను అంగీకరించలేకపోతున్నారేమో, నువ్వు బైబుల్ పట్టుకుని బోధిస్తున్నప్పటికీ కూడా నీ బోధన వినలేకపోతున్నారేమో, నువ్వు ఇప్పుడు దేవుని సేవ చేస్తున్నావు అని తెలిసి కూడా నిన్ను మెచ్చుకోలేకపోతున్నారేమో. ఎందుకని? గతములో నువ్వు చేసిన గాయాలు ఇంకా వారి హృదయాల్లో పచ్చిపుండుగా ఉండే ఉంటాయి. అటువంటి సమయంలో నువ్వు దిగులు పడడం వల్ల, నిరుత్సాహపడడం వల్ల ఉపయోగం లేదు, కానీ ఓర్పుతో సహనముతోనే ప్రభువా గడిచిన కాలంలో నిజమే నేను బహుదుర్మార్గంగా వ్యవహరించాను, బహుభయంకరంగా ప్రవర్తించాను, వీళ్ళందరినీ బహుగా బాధ పెట్టాను, కాబట్టి వాళ్ళు ఇప్పుడు నన్ను అంగీకరించలేకపోతున్నారు, కానీ తప్పనిసరిగా ఒక రోజు వస్తుంది వాళ్ళు నన్ను అంగీకరిస్తారు, నన్ను స్వీకరిస్తారు, అప్పటి వరకు నాకు ఓపికను, అప్పటి వరకు నాకు సహనమును దయచేయి ప్రభువా అని చెప్పి నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి.